నిడదవోలు పట్టణం ఎన్టీఆర్ కాలనీ, సుబ్బరాజుపేట టర్నింగ్ నందు మరియు టక్కరి బాబాపేట నందు తానేటి శంకరం ఉండ్రాజవరపు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యంతిథిగా తూర్పుగోదావరి జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షులు చెట్టే రామకృష్ణ మాట్లాడుతూ, మాదిగలు అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మాదిగల మహాత్ముడు మా జననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా ఎస్సీల్లో 59 కులాలకు ఎవరు జనాభా తమ వారికి రిజర్వేషన్ కల్పించాలని గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఆ భాగంగా గాంధీభవన్ ముట్టడిలో, అసెంబ్లీ ముట్టడిలో, కలెక్టరేట్ ముట్టడిలో సుమారు 20 మంది తమ ప్రాణాలు నడిపించారు. మన జిల్లాలో మలకపల్లి గ్రామవాసి సిర్రా నాగేశ్వరరావు ఎంఆర్పిఎస్ ఉద్యోగం గురించి తన ప్రాణాలను బలిగా అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 1వ తేదీన మాదిగ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు మనేల్లి నాని, నూతన మురళి, అలాగే నిడదవోలు పట్టణ అధ్యక్షులు ఉండ్రాజవరపు విజయకుమార్, తానేటి శంకరం తదితర టక్కరి బాబాపేట, జ్యోతి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, సుబ్బరాజుపేట గ్రామస్తులు యూత్ పాల్గొని విజయవంతం చేశారు. ఉద్యమాను తన భవిష్యత్తులను వదిలి పిల్లల భవిష్యత్తు గురించి, మన జాతి గురించి ప్రాణత్యాగం చేసిన వారందరినీ మనం స్మరించుకోవాలని 1వ తారీఖున మహాజనత మానేసి మందకృష్ణ మాది గారు గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ భాగంగానే ఈ యొక్క ఓనగట్ల గ్రామం వచ్చి ఈ యొక్క మాదిగల భవిష్యత్తు మారాలంటే ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాలన్న ఒకటే ధ్యేయంతో పనిచేస్తున్న మనమందరం కూడా ఈ యొక్క అమరవీరులను స్మరించుకోవాలని ఈ యొక్క గ్రామం రావడం జరిగింది. కావున మాదిగలందరూ కూడా వీరి యొక్క ప్రాణత్యాగం వృధా కాకుండా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి మనమందరం పనిచేసి కృష్ణమాది గారి నాయకత్వం సపోర్ట్ ఉండి మనమంతా ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా పోరాడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనమనా కృష్ణమాది నాయకత్వం, అనమనా కృష్ణమాది నాయకత్వం, జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు, రక్తానైనా చిందిస్తా, ప్రాణాలైనా అర్పిస్తా, రక్తానైనా చిందిస్తా.